ले मंत्री प्रश्न अड़ी टीआरएस पार्टी मल्ला तेलंगाना वादा मुंदुकु वाले सुधराइस्ते लेदु वाले सुधराइंचक ఇక వాళ్ళ గవర్నమెంట్ రాదని వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాదని ఫిక్స్ అయిపోయి పిచ్చెక్కి మెంటల్ అయిపోయి ఇట్లా కాదు మళ్ళా వాదాన్ని అప్పుడు కూడా వాదాన్నే కదా రెచ్చగొట్టినాము ఇప్పుడు ఈ స్కీమ్ల ఈ స్కీములు చెప్తే ఇక ప్రజలు నమ్మరు మళ్ళా వాదాన్ని తెచ్చిపెడితే తెలంగాణ వాదాన్ని తెచ్చిపెడితే మళ్ళీ అప్పటి తీరు యువకులు పిల్లలు ఎమోషన్గా వస్తారు ఇక ఊర్లల్లో కూడా మళ్ళీ తెలంగాణ కొంపలు మునిపోతున్నాయి అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ నెల రోజులు ఎట్లా బయటపడాలని మోసం చేసే కార్యక్రమాన్ని మళ్ళీ కేసీఆర్ గారు మొదలుపెట్టాడు. తెలంగాణ వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఎమోషనల్లీ రెచ్చగొట్టి మళ్ళీ తెలంగాణ లబ్ధి పేరు మీద వాదం మీద లబ్ధి ఉంది మళ్ళీ ఒకసారి కుర్చెక్కాలన్నది ముఖ్యమంత్రి గారి యాక్షన్ ప్లాన్ ని హరీష్రావు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్నది. అయిపోయిందిగా రాష్ట్రం వచ్చింది ఇంకేం పంచాయతీ రా ఇంకా అరే రాకముందు పంచాయతీ వచ్చినాక పంచాయతీ తొమ్మిదేళ్ళు అయిపోయినా కూడా ఇంకా తెలంగాణ పంచాయతీనా ఇంకా బొంగరం నిద్ర ఉన్న తాడు నిద్రలో ఉన్నది నువ్వు బొంగరం తాడు అడగ మళ్ళీ వాదమేంది ఈ పంచాయతీ కొత్తది ఏంది ఇదంతా ఏం పబ్లిక్ మేమంతా పగలాలా చూతేగలమా ఏమనుకుంటున్నారా నాయన మీరంతా అక్కడ తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు వీళ్ళని అంటే వీళ్ళకు తెలంగాణ ప్రజలకు జ్ఞానం లేదు వీళ్ళకు ఏం చెప్తా అది నమ్ముతారు వీళ్ళకి ఏం వీళ్ళని ఏమైనా చేయొచ్చు అని ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెసే కదమ్మా మరి చెప్పుకోకపోతే ఎట్లా మేము ఎక్కువ అది చెప్తలేమమ్మా ఒక్క మాటనే చెప్పొద్దా దాని మీద ఒక్కడు చెప్పొద్దా ఆడు వెయ్యి చెప్తున్నాడు మేము ఒక్కడు చెప్పొద్దా ఇక ఇచ్చినాడు కూడా చెప్పొద్దా ఇక ఇచ్చినాడు నాకు తెలుసు కదా టీఆర్ఎస్ ఇది చనిపోయింది కొందరు వాస్తవమే ఆత్మహత్యలు చేసుకుంది వాస్తవమే ఆత్మహత్యలు చేసుకున్న వల్ల స్థితిగతుల మీద ఏ రోజైనా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఆ కుటుంబాలందరినీ పిలిచిపిచ్చి ఒక్క పూట భోజనం పెట్టి ఒక్క పూట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రగతి భవన్లో ఏ ఆత్మహత్యలు చేసుకున్న ఆ పిల్లల తల్లిదండ్రులని ఒక పూట ప్రగతి భవన్ పిలుచుకొని ఒక పూట అన్నం పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళకి ఏమన్నా చేసినట్టున్నదా చెప్పమని చెప్పండి ఈ మాట దీనికి జవాబు చెప్తారా వాళ్ళు.